కరోనా ఎఫెక్ట్ తో చికెన్ రేట్లు భారీగా తగ్గాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు నష్టపోతున్నారు. మరోవైపు చికెన్ ధరలు తగ్గడంతో మటన్ కు డిమాండ్ పెరిగింది. కిలో చికెన్ 60 నుంచి 70 రూపాయలు అమ్ముతుంటే కేజీ మటన్ ధర 700కు పెరిగింది. కరోనాకు భయపడి చికెన్ తక్కువ తీసుకుంటున్నారని షాప్ యజమానులు చెబుతున్నారు. మటన్ కు మాత్రం గిరాకీ పెరిగిందంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. వారంలో 6 రోజులు టమాటలు కూరగాయలు ఇట్లా ఏవి తిన్నా కానీ వీకెండ్ వచ్చేసరికి నాన్ వెజ్ మాత్రం మస్ట్ ఉంటుంది. కానీ ఏ వైరస్ వచ్చినా ఎందుకో ఏమో తెలియదు, చికెన్ పైన మాత్రం పూర్తిగా ఎఫెక్ట్ దాన్ని కనిపిస్తూనే ఉంటుంది. వైరస్ వస్తుంది అనే పుకార్లు రియాలిటీ షూర్ అయినప్పటి నుంచి పాపం చికెన్ బిజినెస్ మాత్రం అసలు ఏడ కూడా చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు రేట్లు కూడా ఏకదం పడిపోయినా కానీ చికెన్ బిజినెస్ మాత్రం ఖాళీగానే కనిపిస్తుంది. ఒకసారి షాప్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, సండే చికెన్ డేగా చెప్పుంటారు, నేను ఇదేంది ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది కౌంటర్ మొత్తం. చికెన్ కరోనా వైరస్ వచ్చిందన్న అపోహల వల్ల కొంచెం తినడానికి కూడా వెనకాడుతున్నారు కస్టమర్లు. అదే చూస్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు కనిపిస్తుంది. ఒక దగ్గర చికెన్ చూస్తే 40 రూపాయల కేజీ అమ్మేస్తారు, ఒక దగ్గరనేమో 70 రూపాయలు, ఇంకో దగ్గర 80 రూపాయలు, ఇంకో దగ్గర 120 రూపాయలు. ఇట్లా ఎందుకు రేట్లు అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి? ఆ బర్డ్స్ కూడా ఏమైనా డిఫర్ ఉంటాయా చికెన్? బర్డ్స్లో వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు స్నేహ ఉంది, ప్లస్ సుగ్నా ఉంది, వెనకాప్ ఉంది, ఇలా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పడే రేటును బట్టి వాళ్ళు అమ్ముతుంటారు. ఇంకోటి ఒక ఏరియా బట్టే చూస్తే ఇప్పుడు ఒక ఏరియాలో ఒక్కొక్క షాప్కు రెంట్ కూడా ఉంటుంది. రెంట్ బట్టి ఆ ఏరియాలో అమ్మడం జరుగుతుంది. సండే వస్తే ఎన్ని కోళ్ళు అమ్ముతుండే మీరు, ఎన్ని కేజీల చికెన్ అమ్ముతుండే? అండ్ రెగ్యులర్ డేస్ వీక్లలో కూడా తింటుంటారు కదా, వీక్లలో ఎన్ని డేస్ ఎట్లా అమ్ముతుండే? సండే వచ్చేసి మనకు 1000-1200 కిలో అమ్మేవాళ్ళము. ఇప్పుడు ఈ సండే వచ్చేసి ఒక 500-550 దాకా అమ్మగలుగుతున్నాం మేడం. మరి మిగతా రోజులలో ఎట్లుంటది? అంటే సండే పూటనే 500 కేజీలు అమ్ముతున్నారు, అంటే మిగతా రోజులలో ఎట్లా అమ్ముతున్నారు మరి? అసలు అమ్ముడు పోతుందా? అమ్ముడు అంటే పోతుంది. ఏంటంటే తక్కువగా మిగతా రోజులు వచ్చేసి మనకు మేము 200 కిలోలు మినిమం మండే రోజు కూడా 200 కిలోలు అమ్మేవాడిని, ఇప్పుడు 60-70 కిలోలు అమ్మవలసి వస్తుంది. మళ్ళీ మటన్ ఎట్లా నడుస్తుంది అన్న కిలో? మటన్ వచ్చేసి 60-80 రూపీస్ బోన్ తోటి అమ్ముతున్నాము. బోన్లెస్ వచ్చేసి 800 రూపీస్ అమ్ముతున్నాం. పర్లేదు, మటన్ అయితే గిరాకుంది పర్లేదు. ఒక పక్క మనం మటన్ సేజ్ దగ్గర చూస్తే ఫుల్ టు ఫుల్ గిరాకీ కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ సార్. సో సండే నాన్ వెజ్ మస్ట్ అనిపిస్తుంది, వీక్లీ ఏ తిన్నా కానీ వీకెండ్ వచ్చేసరికి మాత్రం నాన్ వెజ్ లేదా డే ఇన్కంప్లీట్గా కూడా ఉంటుంది. సో మరి వీకెండ్ ఏం తీసుకుంటున్నారు? మేము ఈసారి మటన్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే చికెన్ వైరస్ వస్తుందని చెప్పి ప్రాబ్లం చేస్తారు కదా, కరోనా వైరస్ వస్తుందని భయపడి చికెన్ తింటారు, ఓ తింటారు, అందరు మటన్కే కడతారు. పెళ్ళిళ్ళు కూడా చేసుకోవద్దని చెప్తారు వాళ్ళు. ఇక దాని గురించి వాళ్ళకందరికి భయం అయిపోయింది, వైరస్ వస్తుంది కదా అని భయం. అందుకని చికెన్ మానేసి మటన్ పోతున్నారు. అవునండి, మటన్ చేద్దాం అన్న. మీ ఇంట్లో ఏమౌంట్ సురే అయ్యాల? మటన్ చికెన్? మటనేనండి. మటనే ఉంటున్నారు. మరి ఎప్పుడు సండేస్ ఏవి తీసుకుంటుంటారు ఎక్కువ మీరు? ఎక్కడ చికెన్ కూడా తీసుకుంటాం, కాకపోతే ఈ కరోనా వైరస్ అన్నా కదా కొంచెం ప్రాబ్లం అయితే ఇక మటన్ లేకపోతే ఫ్రాన్స్ ఫిష్ అట్లాంటివి తీసుకుందాం చూస్తాం. సార్, మీదేం తీసుకుంటారు? సీ ఫుడ్స్ వైపు వెళ్ళిరా? లేదండి, సీ ఫుడ్ వైపు వెళ్ళలేదు. మటన్ ప్రిఫర్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ చికెన్ కూడా ప్రిఫర్ చేసి తీసాడు. మరీ అంత భయం అయితే ఏం లేదు. తీసుకొచ్చి మన చేతిలో ఉంది, మనం హ్యాండ్ శానిటైజర్ వాడుతూ ఐఎమ్ కీపింగ్ విత్ మై ఆల్వేస్ శానిటైజర్ తీసుకుంటున్నాను. తినొచ్చు, లేకపోతే ఉంది ఆ భయం అయితే ఉంటుంది కదా జనరల్. ఇక మొత్తానికి అయితే సండే పూట ముక్కలేని ముద్ద దిగదు, అందుకనే చికెన్ లేకున్నా కానీ మటన్ సీ ఫుడ్స్ వైపు ఖచ్చితంగా టర్న్అవుట్ అవుతున్నారు పబ్లిక్ మాత్రం. ఇక చికెన్ రేట్లు చూస్తే దాదాపు 50 రూపాయల నుంచి 100 రూపాయల లోపే పలుకుతుంది. అంటే కొన్ని చోట్ల మాత్రమే బోన్లెస్ చికెన్ మాత్రమే 100 పలుకుతుంది, మిగతా అన్ని చోట్ల మాత్రం చికెన్ 50 to 60, 70, 80 వరకు మాత్రమే ఉంది. ఇక మటన్కి డిమాండ్ బాగా పెరిగింది చూస్తుంటే మటన్కి క్యూ లైన్లు కట్టి మరీ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వారం క్రితం చూస్తే మనం మటన్ కేజీ 580 రూపీస్ నుంచి 620 వరకు ఉండే, కాకపోతే ఎగ్దమ్ మటన్ రేటు కూడా పెరిగింది, 680 రూపీస్ పలుకుతుంది. ఇక బోన్లెస్ మనకి మటన్ చూస్తే మాత్రం 840 రూపీస్ పలుకుతుంది. గతం వారం రోజుల క్రితం చూస్తే మాత్రం అది 750 రూపీస్ మాత్రమే ఉండే. మొత్తానికైతే చికెన్ బిజినెస్ ఇంకా లాస్లోనే సాగుతుంది. కానీ ఆదివారం పూట మాత్రం మటన్కి ఫుల్ టు ఫుల్ గిరాకీ, బిజినెస్ రెట్టింపు సేల్స్తో పాటు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఇక సీ ఫుడ్స్ వైపు మనం చూస్తే అయితే సీ ఫుడ్ అంత డిమాండ్ గతం కంటే గతంలో డిమాండ్ ఎట్లుండేనో హ్యాస్టిస్ అదే డిమాండ్ కంటిన్యూ అవుతుంది. కానీ వాటి రేట్లపైన కూడా కేజీ నుంచి 20 నుంచి 30 రూపాయలు చేపల పైన, రొయ్యల పైన మాత్రం 40 రూపాయల పైనే రేట్లు కూడా పెరిగినాయి. ఇది ప్రజెంట్ నాన్ వెజ్ మార్కెట్ పైన కరోనా ఎఫెక్ట్తో రేట్లు పెరగడం, దాంతోపాటు పబ్లిక్ వ్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అవుట్ టు స్టూడియో.